ఈ వారం ఫేస్ టు ఫేస్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్రావు గారు. మురళీధర్రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? రైట్, మనం చూసాం ఇప్పటికే సీఎం కేసీఆర్ తన సభలతో ఆయన ఏం చెప్పాలో ఏం చేయబోతున్నారో చెప్తున్నారు. సోనియా రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ భిన్నంగా ఇంకేం చెప్పబోతున్నారు తెలంగాణకు సంబంధించి ప్రచార సభల్లో? ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన అంశం ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో ఉండేటువంటి విషయం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచే ముందు ప్రచారంలో వాగ్దానాలు చేశారు. ప్రధానమైనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మిగతా విషయాలు ఏవి ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి వాగ్దానాల విషయంలో దళితులకు ఏ విధమైనటువంటి వాగ్దానం చేశారు, యువకులకు ఉపాధి విషయంలో ఏ విధమైనటువంటి వాగ్దానం చేశారు, రైతులకు రైతాంగం విషయంలో సాగునీరు విషయంలో ఏ విధమైన వాగ్దానాలు చేశారు, ఈరోజు ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఎందుకు ఎన్నికలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది, ఏది కారణాలు, దానివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన భారం ఏంటి, ఇబ్బందులేంటి, వీటన్నిటిని కూడా కేంద్రంగా పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయబోతున్నది పద్ధతి ఉంది. మోడీ కూడా ఇదే అంశాలను ప్రస్తావించబోతున్నారు తన ప్రచార సభలో? మోదీ గారు ఏం మాట్లాడతారు, ప్రధానమంత్రిగా దేశం ముందు ఉండేటువంటి సవాళ్ళు ఏంటి, తెలంగాణ ఎక్కడుంది, రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఆలోచించాలా, ఇది మోదీ గారు మనసులో ఏముంది అనేది నేను ప్రచారం యొక్క సభ కన్నా ముందు చెప్పలేను. ఓకే, భారతీయ జనతా పార్టీ దిశ ఈ విధంగా ఉంది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా. కేంద్రంలో గత 70 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వాలు, రకరకాల పార్టీలు, రకరకాల నాయకుల్లో ద్వారా తెలంగాణకి ఏం జరిగింది, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 4.5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో నడిచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, రోడ్లు లేకపోతే పవర్ విషయంలో, మిగతా ఇతర విషయాల్లో, బడ్జెట్ అలొకేషన్ విషయంలో, నిధులను పెంచడంలో ఏ విధంగా, ఎన్నడూ కూడా లేనంత 2,15,000 కోట్లు 14th ఫైనాన్స్ కమిషన్ కింద తెలంగాణ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో జాతీయ రహదారులు ఎన్నడూ కూడా రానంత వేగంగా పెట్టుబడులు, 40,000 కోట్లకు పైగా జాతీయ రహదారులు ఏదైతే ప్రకటించడం జరిగింది, పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ విధంగా బీద బడుగు వర్గాల విషయంలో ఉజ్వల యోజన, ముద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, అదేవిధంగా రైతాంగానికి మద్దతు ధర, ఇలా అనేక విషయాలు ఒక 4.5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఇంత స్పష్టంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేదు అనేటువంటి. మురళీధర్రావు గారు మీరు చెప్పిన లెక్కలే, గతంలో మీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినప్పుడు ఆయన కాకి లెక్కలు చెప్తున్నారు, చెప్పిన దానికి చేసిన దానికి చాలా తేడా ఉందని ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఈరోజు ప్రచారం ప్రారంభమైంది, ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు ఇవి తప్పు, ఇవ్వలేదు, మేము విభేదించాం, మాకు ఇంకా డబ్బులు కావాలన్నాం రాలేదు అనేటువంటి ప్రశ్న ఎవరు కూడా ఇంతవరకు లేవనెత్తలేదు. మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, గ్రామ గ్రామాన చర్చించడానికి మేము సిద్ధంగా. అంటే ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి, దానికి సంబంధించి కేంద్రం సరైన రీతిలో స్పందించలేదని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాళేశ్వరంకి జాతీయ హోదా అడిగాము, అది ఇవ్వలేదు. అలాగే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కేవలం మోదీ అడ్డుకోవటం వల్లే రాలేదని ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి సీఎం మాట్లాడుతున్నారు. ఒకటి మీరు గమనించాలి, కేంద్రం ఏం చేసిన ఒకటి మేము గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మీరు గ్రామసభ పెట్టండి, రిఫరెండం పెట్టండి, తీర్మానం పెట్టండి, గ్రామంలో ఉండేటువంటి ప్రజలు కనుక చంద్రశేఖరరావు గారు 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలా, ఇది సరి అయిందని కనుక భావిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. మతం ఆధారంగా రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ బహిరంగంగా వ్యతిరేకం. ఓకే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో హైకోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్మానం చెప్పడం జరిగింది, తీర్పు చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టులో అది నడుస్తున్నది. కాబట్టి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ ఏదైతుందో అది విభజించు పాలించు, దేశాన్ని విభజనకు దారితీస్తుంది అని స్పష్టమైనటువంటి ఆలోచనతో మేము ఉన్నాం, దీన్ని వ్యతిరేకిస్తాం, దీన్ని మేము గ్రామ గ్రామాన కూడా ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నది నిజాయితీతో మాట్లాడుతున్నది కాదు, వారికి తెలుసు
గిరిజనుల విషయంలో దానికి రిజర్వేషన్ల విషయంలో ముస్లింలకు లింక్ పెట్టారు, తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ఇది కాదు అది కాకూడదు. అందుకని ఆయన నిజాయితీతో చేసినటువంటి పని కానే కాదు. భారతీయ జనతా పార్టీ బయ్యారం విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో ఇది ఏది కూడా మనకు బైఫర్కేషన్ అగ్రిమెంట్లో ఒప్పందాలతో కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తామని పార్లమెంట్ ఒప్పుకోలేదు, అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి ఇవి కొత్త విషయాలు. అంటే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు చేయాల్సిన కొన్ని చేయలేదు, కానీ కానీ కాళేశ్వరం జాతీయ హోదా అనేది రెండు మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు, అలాగే ఎంపీలు కూడా అడిగిన మాట వాస్తవం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కాళేశ్వరం విషయంలో జాతీయ హోదా ఏదైతే ఉందో మొదలు బైఫర్కేషన్ అగ్రిమెంట్లో ఉండేటువంటి అన్ని విషయాలను అమలు చేయాలి, ఆ తర్వాత కొత్త విషయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మీరు అంటున్నారు విభజన చట్టం ప్రస్తావించారు కాబట్టి, అసలు విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు గొప్పగా ఏం చేసింది భారతీయ జనతా పార్టీ, లేదంటే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్? ఒకటి మీరు గమనించాలి, వీరు ఈరోజు హైకోర్టు మనం వేరు కావాలా అనేది ముందుంది, ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, ఇది అమలు చేయడానికి ముందుకు వచ్చేసింది. కాబట్టి ఏ విషయం అయితే విభజన చట్టంలో ఉన్నాయో, విభజన చట్టంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రామాణికంగా అమలు చేయడం విషయంలో అడుగులేసింది. ఏదైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేసి తీరుతుంది. తెలంగాణలో బీజేపీ లక్ష్యం అధికారమా, టీఆర్ఎస్కు సహకారమా? గత అనేక సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో ఇప్పటి వరకు ఎన్నికలలో కలవనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్తో మిత్రపక్షంగా కానీ కలిసి అవగాహనలో ఉండేటువంటి కూటమిగా కానీ మేము ఎన్నడూ కూడా కలిసి పోటీ చేయలేదు. టీఆర్ఎస్తో రాజకీయంగా వ్యతిరేకించినటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం భారతీయ జనతా పార్టీ. ఇంకొక వైపు టీడీపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, కాబట్టి ఈరోజు టీడీపీని వ్యతిరేకిస్తే అది ప్రామాణికం కాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో సోనియా గాంధీ గారు స్పెషల్గా వచ్చారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆశించారు, తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఒక అభిమానం ఉందని భావించారు, టీఆర్ఎస్ను విమర్శిస్తుంది అని అనుకున్నారు. టీఆర్ఎస్ పేరు పెట్టి కానీ టీఆర్ఎస్ నాయకుని విషయంలో కానీ ప్రభుత్వం విషయంలో కానీ ఎంతైతే ఆశించారో ఎక్కడ కూడా వారు ఆ విధంగా మాట్లాడలేదు. దాని అర్థం ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నీ కూడా అవసరం వస్తే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా కలవడానికి సిద్ధం, వీళ్ళందరినీ కలిపేది ఓవైసీ పార్టీ, ఎంఐఎం పార్టీ. కాబట్టి తెలంగాణలో కూడా ఈ మహాకూటమి, మహాకుంపటి లేదా టీఆర్ఎస్, ఇవి కేవలం ఒక పొగ చూపెడుతున్నారు, ఒక రకమైనటువంటి భ్రమ కల్పిస్తుంది. తెలంగాణలో ఒక 7 సీట్లు బలం ఉన్న ఎంఐఎం వీళ్ళందరినీ డిసైడ్ చేస్తుందా, వీళ్ళందరి పొందికిని డిసైడ్ చేస్తుందని ఎట్లా నమ్ముతుంది? ఎంఐఎం దగ్గర ట్రాన్స్ఫరబుల్ ఓటు ఉందని వీళ్ళందరూ భావిస్తున్నారు. ఎంఐఎం కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం ఓట్లు ఎంఐఎం ఎటు చెప్తే అటు వెళ్తాయి అని వీళ్ళకు భావం ఉంది. రైట్, పాలన భేష అని మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు చాలా మంది నేతలు తెలంగాణ వచ్చినప్పుడు మాట్లాడిన మాట వాస్తవం కాదా? పరిణితి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని లోక్సభ సాక్షిగా మోడీ మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఒకటి మీరు గమనించాలి, ఏమాత్రం కూడా వాస్తవం కాదు. ఇది ఒక మంత్రి ఇక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు, మామూలుగా కార్యక్రమం గురించి లేకపోతే అక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండేటువంటి వ్యక్తి సాందర్భికంగా మంచి లేకపోతే ఈ విధంగా గౌరవంగా మాట్లాడేటువంటి అలవాటు పద్ధతి మన దగ్గర ఉంది. దాన్ని పూర్తిగా సార్వత్రికంగా విస్తృతంగా మొత్తం పరిపాలన బాగుంది లేదా వాళ్ళ రాజకీయాలు మంచి, వాళ్ళ విధానాలు మంచి, కుటుంబ రాజకీయాలు మంచి అని సర్టిఫికెట్ మేము ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఇవ్వలేదు, మా ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా ఇవ్వలేదు, మా మంత్రులు వచ్చినా ఇవ్వలేదు, మా ప్రధానమంత్రి కూడా కేవలం ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు గొడవ పడుతున్నటువంటి సందర్భంలో ఒక పర్టికులర్ గొడవను స్పష్టంగా చెప్పి ఆ అందులో చంద్రశేఖరరావు గారు పరిణతితో వివరించారు అని చెప్పడం జరిగింది. తప్పిస్తే చంద్రశేఖరరావు గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ విస్తృతమైనటువంటి సర్టిఫికెట్లు ఇచ్చే పని బీజేపీ ఎన్నడూ చేయలేదు. రైట్, ఎన్ని సీట్లు గెలుస్తారు తెలంగాణలో? రేపు అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులు పర్యటిస్తున్నారు,
నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. వాళ్ళ పర్యటన తర్వాత ఇంకా మార్పులు వస్తాయి. కాబట్టి పర్యటన విస్తృతంగా జరిగిన తర్వాత మేము సమీక్ష చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకున్న లక్ష్యానికి ఎంత ముందుకెళ్ళింది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, ఇది ఒక సినిమా డైలాగ్. అంటే మోడీ అమిత్ షా ద్వయం వచ్చిన తర్వాత అధికారం చూడని రాష్ట్రాలు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ తెలంగాణలో ఇప్పటికీ బలోపేతం కాకపోవడానికి కారణం ఎవరు? బలోపేతం అవుతున్నాం, కాకపోవడానికి నేను ముచ్చట్లేదు. నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా బలోపేతమవుతుంది. బలమైనటువంటి రాజకీయ పార్టీగా 2018లో ఎన్నికల్లో ఆవిర్భించి తీరుతుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ లేని తెలంగాణ ఊహించలేనటువంటి పరిస్థితి మీకు స్పష్టంగా కనబడుతుంది. ఇది మా విశ్వాసం. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు కూడా ఒక చర్చ, అంటే భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లను వేలపై లెక్క పెట్టొచ్చని. మీరు 119 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, చాలామంది మీ పార్టీలో చేరకుండానే కొందరు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. అది కొంత మీ పార్టీలో బలహీనతను సూచించట్లేదా? ఎప్పుడు కూడా గమనించండి, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెసు అన్నీ కూడా ఎన్నికల్లో కొన్ని ప్రధానమైనటువంటి సీట్ల విషయంలో అనేక కారణాల వల్ల బయట నుంచి వచ్చేటువంటి అభ్యర్థులను తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ ఈ విధంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద ఆధారపడింది, ఇది కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి కార్యకర్తల బలం ఏదైతే ఉందో అది కింది స్థాయిలో ఉంది. బయట నుంచి వచ్చేటువంటి నాయకులు రావడానికి కారణం కూడా బలహీనమైన పార్టీ అయితే రారు. బలమైనటువంటి కార్యకర్తలు లేకుండా గెలిచే అవకాశం లేకుంటుంటే నరేంద్ర మోదీ నాయకత్వం కనుక లేకుంటే ఏ నాయకులు బయట నుంచి త్యాగం చేయడానికో బలిదానం కావడానికో లేకపోతే ఓడిపోవడానికో రారు. కాబట్టి బయట నుంచి వస్తున్నారు అంటేనే భారతీయ జనతా పార్టీకి అవకాశాలు పెరిగాయి. పోయినసారి మోసపోయినాం, ఇక మోసపోం. మాకు తెలుసు ఎవరికి ఓటేయాలి. వికలాంగులకు 1500 నుంచి 3000 వరకు, వృద్ధులకు 1000 నుంచి 2000 వరకు పెంచి, ఒకరికి కాదు ప్రతి ఇంట్లో అర్హతున్న ఇద్దరికి పెన్షన్ ఇచ్చే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో భాగమవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కొన్ని మంత్రి పదవులు తీసుకోవడం ద్వారా, ప్రభుత్వంలో భాగం అవడం ద్వారా బలోపేతం కావాలన్న ఒక ప్లాన్ బీజేపీకి ఉందంటున్నారు, కాదంటారా? ఇది కాంగ్రెస్ ప్రచారం. కాంగ్రెస్ వాళ్ళని నమ్మద్దు ఎప్పుడు. ఓకే. కమ్యూనిస్ట్ వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. ఈ దేశంలో ఎవరిని నమ్మినా వీళ్ళిద్దరు నమ్మకూడదు. ఎందుకంటే నేను కర్ణాటకలో చూశాను, వీళ్ళు ప్రచారం చేశారు. ఇది కుమారస్వామికి వ్యతిరేకం, దేవగౌడకు వ్యతిరేకం. వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి బీజేపీకి బి టీము. వీళ్ళకు ఓటేస్తే, మీరు బీజేపీకి ఓటేసినట్టే, అమిత్ షా గారితో కలిసి విమానంలో పర్యటించారు, ప్రయాణం చేశారు. ఇలా అనేకమైనటువంటి అబద్ధ ప్రచారాలు కాంగ్రెస్ చేయడం జరిగింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ 78 సీట్లు గెలిచిన తర్వాత కూడా 38 సీట్లు గెలిచినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి ఇచ్చి వాళ్ళు కలవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో సోనియా గాంధీ గారు నిన్న బలంగా మాట్లాడకపోవడానికి ఖచ్చితమైన నమ్మకం ఏంటంటే, ఒక విధమైనటువంటి కిటికీలు తీర్చి ఉంచాలా, అవకాశాన్ని పెట్టి పెట్టుకోవాలా అనే ఉద్దేశంతో లోపాయికారి ఒక రకమైనటువంటి అవగాహన కారణంగానే కాంగ్రెస్ టీఆర్ఎస్ విషయంలో జాగ్రత్త పడుతున్నది. నిన్న బాగానే మాట్లాడారు కదా. ఎక్కడ మాట్లాడారు? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్ని ఆలోచించి మేము ఇచ్చాము, కానీ ఏం జరగట్లేదు. సోనియా గాంధీ గారి ఇంతకు ముందు ఉపన్యాసాలు చూడండి. టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడలే ఒక్క మాట, టీఆర్ఎస్ నాయకత్వం గురించి మాట్లాడలే ఒక మాట. కాబట్టి మీరు గనక స్పష్టంగా గమనిస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు ఏ గంటలో అయినా కలిసే పార్టీలు. రైట్. అంటే భవిష్యత్తులో టీఆర్ఎస్తో కలుస్తామని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగం కాము, అసలు భవిష్యత్తులో ఇది జరగదు అని పార్టీలో సీనియర్గా ఉన్న మురళీధర్రావు చెప్పగలరా? నేను అదే చెప్తున్నా. అంటే భవిష్యత్తులో అసలు జరగదు. నేను అదే చెప్తున్నా. ఒకటి మీరు గమనించాలి, గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఉద్యమాలు నడిచినన్ని రోజులు ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనొచ్చు, కానీ కలిసి రాజకీయాలు చేయలేదు, కలిసి పోటీ చేయలేదు. అంటే భవిష్యత్తులో కూడా జరగదని ఖచ్చితంగా చెప్పాలి. టీఆర్ఎస్కు రాజకీయాలకు, భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ఉత్తర దక్షిణ ధృవాలకు ఉండేటువంటి మధ్య భేదం ఉంది. కాబట్టి
ఈ విధమైనటువంటి పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే అవకాశం లేదు. రైట్, అంటే సైద్ధాంతికంగా అటు పీడీపీకి భారతీయ జనతా పార్టీకి కూడా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంత తేడా ఉంది. కానీ మీరు జమ్మూ కాశ్మీర్లో కలిశారు కదా. జమ్మూ కాశ్మీరు దేశ సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఉండేటువంటి అనేక గొడవల ప్రాంతం, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందుల వల్ల, అనేక దేశం ముందు ఉండేటువంటి సవాళ్ల వల్ల వాటిని దృష్టిలో ఉట్టుకుని ఏదో జరిగినటువంటి దాన్ని దేశం మధ్యనే ఉండి నిజాంకు కలిసి ఏదో ఒక కొత్త క్రైటీరియా చూపిస్తారేమో. నిజాంకు వ్యతిరేకంగా పోరాట చరిత్ర కలిగిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిజాం వారసత్వ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలతో కలిసే అవకాశం లేదు. రైట్, కోదండరామ్తో కలవడానికి చివరి వరకు ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? కోదండరాము గారి రాజకీయాలు నా అనుమానం వారి చేతులు లేవు. వారిని వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి సిద్ధాంత పరంగా ఎవరెవరి మిత్రులతోనైతే కలిసి పనిచేశారో, 40 సంవత్సరాల నుంచి సిద్ధాంత రాజకీయాలని ఎవరైతే నడిపారో వారు ఈరోజుకి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. కాబట్టి వారిని కాంగ్రెస్ దగ్గరికి తీసుకుపోగలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ విషయంలో ప్రామాణికంగా మొదటి నుంచి పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అవమానించిన కాంగ్రెస్తోనే ఉన్నారు కోదండరాం, బీజేపీ వైపు చూడలేదు. ఎందుకు? బీజేపీకి బలం లేదనే భావనలో ఉన్నారా? నేను చెప్పాను కదా, వారితో ఉండేటువంటి సహచరులు, వారిని నిర్దేశించగలిగినటువంటి మిత్రులు వాళ్ళంతా కూడా ఇప్పుడు కాదు. మీరు ఒకటి గమనించాల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రాజకీయాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయాలు. నక్సలైట్లతో అనేక సార్లు కలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ దగ్గరికి రారు. రైట్, ఇక చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని కేసీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు, మీరు అదే విశ్వసిస్తున్నారా? ఒకటి మీరు గమనించాలా, 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మాకు కొంత లాభం జరిగి ప్రభుత్వంలో మనం కొన్ని సీట్లు ఎక్కువ గెలవడానికి కారణమైనప్పటికీ తెలంగాణలో పార్టీ నష్టపోయింది అనేటువంటి విశ్వాసం మాకు అనుభవంతో వచ్చింది. 2010 టీడీపీతో పొత్తు ఉండటం వల్లే గ్రేటర్ హైదరాబాద్లో 5 సీట్లు వచ్చాయన్నది ఇప్పటికీ అందరూ చెప్తుంటారు. అది ఒక రకమైనటువంటి కేవలం ప్రచారం. మేము రాష్ట్రం మొత్తం మీద టీడీపీ ఓట్లు మాకు రాలేదు అని నేను ఇప్పటికి కూడా అనట్లే, మా ఓట్లు టీడీపీకి పోలేదు నేను అనట్లేదు. నా లాభ నష్టాలు అంచనా వేస్తున్నప్పుడు, బేరీ చేస్తున్నప్పుడు మాకు ఎక్కువ నష్టం వచ్చింది. మేము నష్టం జరుగుతుందని అప్పుడు 10 జిల్లాల అధ్యక్షులు గోడు వెళ్ళబోసుకున్నా మీ పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదు కాదు. ఒకటి తెలంగాణ కోసమే ఆలోచించే, తెలంగాణలో రాజకీయ లాభం కోసమే ఆలోచించే కాదు. మొత్తం 42 సీట్లు ఉండేటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఆంధ్రప్రదేశ్తో చూసుకుంటున్నప్పుడు అనుకున్న అంచనాల్లో టీడీపీ లాభము అనే ఉద్దేశంలో వెళ్ళడం జరిగింది. దానివల్ల లాభం కూడా జరిగింది. అయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల్లో మేము నష్టపోయాం. భవిష్యత్తు ఆలోచిస్తున్నప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తాడు అని మేము అంచనా వేయగలిగాం. అందుకనే ఏకపక్షంగా కేంద్ర పార్టీ నిర్ణయం జరగకముందే మేము ప్రకటించడం జరిగింది, టీడీపీతో తెలంగాణలో మేము కలిసి వెళ్ళము. అమిత్ షా ప్రకటన చేశారు, ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక నెలలకు, 1 సంవత్సరం తర్వాత మాత్రమే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, టీడీపీతో మాకు కలిసి భవిష్యత్తు లేదు. ఇంకొకటి నేను చెప్తున్నా, టీడీపీ తెలంగాణలో ఒక లయబిలిటీ, ఒక భారం అనేది గమనించినటువంటి అనుభవంతో పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే కేసీఆర్ ప్రస్తావిస్తుంది, చంద్రబాబు 35 లేఖలు రాశారు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, చంద్రబాబు కావాలా శ్రమించే కేసీఆర్ కావాలా, ఇది కేసీఆర్ అడుగుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేయలేరు. మీరు గమనించాలి, 2014లో చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న అభిప్రాయంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఒక నిమిషం నేను చెప్తున్నా, 2014లో ఈ యొక్క తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారా రెవెన్యూ 3500 కోట్లు, ఈ రోజు 22000 కోట్లు. తాగుబోతు తెలంగాణగా మార్చగలిగినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి టీఆర్ఎస్ కారణంగా తెలంగాణ బాగుపడదు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గ్రహణం, 36 లెటర్ల కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలన్నింటినీ కూడా బహిరంగంగా చేసి టీడీపీ, వాటి విషయంలో కాంగ్రెస్
ప్రజల మధ్య చర్చించాల. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ టీడీపీ ఏదైతే కూటమి ఉందో అది తెలంగాణ వ్యతిరేకమా కాదా అని ప్రజలు నిర్ణయిస్తారు. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణకు టీడీపీ ఒక అడ్డంకి అనేటువంటి ప్రజల్లో భావం ఉంది, అనుభవం ఆధారంగా భావం బలపడుతున్నది. అదే భావాన్ని బీజేపీ కూడా విశ్వసిస్తుంది. బీజేపీ మొదటి నుంచి విశ్వసిస్తున్నది. టీఆర్ఎస్ భావించినా భావించకున్నా మేము భావించాం. రైట్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు, దానిపై మీ కామెంట్? కుమారస్వామి గారిని ఒకరోజు టీఆర్ఎస్ గెలిచింది, ఇంకో రోజు టీడీపీ గెలిచింది. రాహుల్ గాంధీ గారితో ఒకరోజు కుమారస్వామితో కలిసిన తెల్లారి సభలో వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ విషయంలో దేశవ్యాప్తంగా విశ్వాసం లేదు. వీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అనేది కాంగ్రెస్ ఇతర కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో పుట్టినటువంటి పార్టీని ఈరోజు కాంగ్రెస్ జేబులో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యక్తిగతంగా ఇతను కాంగ్రెస్ వాది మొదటి నుంచి. ఈరోజు కాంగ్రెస్ జేబులో టీడీపీని పెట్టడం జరిగింది, లేదా కాంగ్రెస్ ద్వారా తెలంగాణను నడపాలనేటువంటి అంటే కాంగ్రెస్ను కోవర్ట్గా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైట్. అదే అంటే నేను అంటున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఎదురు ఫ్రంట్ అంటున్నారు, కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఎదురు ఫ్రంట్ అంటున్నారు, అంటే ఎవరు కూడా బీజేపీని అయితే విశ్వసించట్లేదు. ఒకటి విశ్వసించడం కాదు, బీజేపీ విషయంలో వీళ్ళు అనుకున్నటువంటి రాజకీయాలు నడవవు. వీళ్ళు చేసేటువంటి రాజకీయాలకు బీజేపీ రాజకీయంగా మద్దతు ఉండేటువంటి పార్టీ కాదు, అండగా ఉండేటువంటి పార్టీ కాదు. కుటుంబ రాజకీయాలు కావచ్చు, మత ఆధారిత రాజకీయాలు కావచ్చు, అవినీతి రాజకీయాలు కావచ్చు, వీటన్నిటిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి వీళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఆలోచిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎంత కష్టపడ్డా ఒకటి మాత్రం ఖచ్చితం, భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ద్వారానే స్థిరమైన అవినీతి రహితమైన ప్రభుత్వం ఉంటుంది, బీద బడుగు వర్గాలకు అంకితమైనటువంటి విధానాలు ముందుకెళ్తాయి అనే విశ్వాసం ప్రజలకు ఉంది, మోదీ గారి పట్ల విశ్వాసం ఉంది. రైట్. మనం చూసాం చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత మమతా బెనర్జీ సిబిఐకి జనరల్ కన్సెంట్ నిరాకరించారు, దానిపై ఏమంటారు? ఒకటి మీరు గమనించాలి, వీళ్ళు దేశంలో అరాచక రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. మీరు గమనించాల, కేంద్రంలో అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వం వస్తున్నది, నార్త్ ఈస్ట్కు లేకపోతే జమ్మూ కాశ్మీర్కు లేకపోతే అండమాన్కు వీటన్నిటి గురించి ఫెడరల్ వ్యవస్థలో మా రాష్ట్రం యొక్క రెవెన్యూ ఎంతుంది, దాని అనుపాతంగా మాకు నిధులు కావాలా అన్నప్పుడు దేశం అనేది లేదు, అది ఇవ్వాలా వీళ్ళు అవసరం కోసం అరాచక రాజకీయాలు చేస్తున్నారు. అంటే కేంద్ర వ్యవస్థలపైన రాష్ట్రాలకు నమ్మకం సన్నగిల్లటం సమైక్య వ్యవస్థకు విఘాతం కాదా అని అడుగుతున్నాను. వీళ్ళు చేసేటువంటి యొక్క రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి బీజేపీకి స్థిరమైన ప్రభుత్వం, నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం, బలమైనటువంటి నాయకత్వం ఇచ్చేవి కావు అనేది కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు వీటిని ఎండగడతారు. అంటే వ్యవస్థల వైఫల్యం మీ వైఫల్యం కాదా, మితిమీరిన జోక్యం పెరిగిన మాట వాస్తవం కాదా కేంద్ర వ్యవస్థలో? కేంద్రం యొక్క జోక్యం ఎక్కడ కూడా పెరగలేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఈ సంస్థల మీద వచ్చినటువంటి ఏదైతే అపవాదులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రచారం ఉందో ఈరోజు అది లేదు. ఖచ్చితంగా స్వతంత్రంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. మరి అంటే సిబిఐలో జరుగుతున్న పరిణామాలు కానీ ఆర్బీఐలో జరుగుతున్న పరిణామాలని జోక్యం కాకుండా ఇంకేమనాలి? అనేక సార్లు ఎన్నికల కమిషన్లో, అనేక సార్లు సుప్రీంకోర్టులో, అనేక సార్లు ఇతర సంస్థల్లో, ఇప్పుడే కాదు 1947 తర్వాత మీరు కనుక క్రమంగా గమనిస్తే అనేక సార్లు అనేక సంస్థల్లో ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళు చేశారని మనం చేస్తాం. సంస్థ జీవిస్తున్నప్పుడు సంస్థలో చర్చా ప్రశ్నలు సహజం. దాని అర్థం ఆ సంస్థ పాడైపోయిందని భావించకూడదు. ఆర్బీఐలో కూడా సమస్యలు ఉండవు, సిబిఐలో కూడా సమస్యలు ఉండవు. ఈ విధమైనటువంటి తాత్కాలికమైనటువంటి సమస్యలు వాటి యొక్క ఉనికికి వ్యతిరేకము, ఉనికికి సవాలు. చర్యలు భారతీయ జనతా పార్టీ కూడా ఒక నెగిటివ్ ఇమేజ్ ని తెచ్చిపెడుతున్నాయన్న వాస్తవాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ గుర్తించట్లేదు? కేవలం దుష్ప్రచారం. భారతీయ జనతా పార్టీ జోక్యం ఉండి కనుక ఉంటే ఇటువంటి జరగవు. నడుస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు, అనేక సవాళ్లు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తీర్మానించి తీర్పు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పరిష్కరించుకునే సమస్యలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. రైట్. నచ్చకపోతే సిబిఐని ప్రయోగిస్తారు, ఎదిరిస్తే ఈడీని ప్రయోగిస్తారు, ఇంకేమైనా పార్టీ దూరం జరిగితే ఐటీని ప్రయోగిస్తారు, ఇదేనా మోడీ మోడల్? మీరు ఒకటి నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది, ఇది సిబిఐ కారణంగా కాదు,
లేకపోతే ఇతరత్ర కాదు. ఎక్కడ కూడా బీజేపీ ఇంతవరకు మేము వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఒక వ్యక్తుల పట్ల కానీ సంస్థల పట్ల కానీ చేయలేదు. కేంద్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివెంజ్ పాలిటిక్స్ కు స్థానం లేదు అని చెప్పిన మొదటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అంటే ప్రస్తుతం జరుగుతున్న దాడులు రివెంజ్ దాడులు కాకపోతే మరేంటి? ఈడీ రైడ్ చేస్తే అది ప్రభుత్వమే రైడ్ చేస్తున్నది, ఇది ఎలా కరెక్ట్? కాబట్టి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయకూడదు, వాటి యొక్క దర్యాప్తు రైడ్ చేయకూడదని నేను అనను, అది కరెక్ట్ కూడా కాదు నాకు అనిపిస్తుంది. కానీ కానీ భాగస్వామ్య పక్ష పార్టీలో ఉంటున్నప్పుడు టీడీపీలో ఉన్న అక్రమాలు అవన్నీ మీకు కనిపించలేదు ఒకటి, రెండోది ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జరుగుతున్న దాడులు ఖచ్చితంగా అనుమానం కలిగించాయి. నేను కర్ణాటక నుంచి వస్తున్నాను, కర్ణాటకలో కూడా ఎన్నికలకు ముందు ఒక వినండి, కర్ణాటకలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్లకు లేకపోతే ఇతర నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా రైడ్లు జరిగినాయి. ఓకే, కాబట్టి భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉండి సంబంధం ఉండేటువంటి అనేక మంది వ్యక్తులు ఇండ్లలో కూడా రైడ్లు జరిగినాయి. కాబట్టి రైడ్లు ఒక పార్టీకి సంబంధించినవి లేదా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న వాళ్ళని రైడ్ చేస్తున్నది అనేటువంటి దాఖలాలు గత 4 సంవత్సరాలు లేవు. రైట్, అంటే ఇప్పుడు మనం చూసాం అలోక్ కుమార్ వర్సెస్ ఆస్థాన విషయంలో అలోక్ కుమార్ ఉంటుండగా 1, 2 మధ్య జరిగిన వివాదం, తర్వాత ఆస్థానాన్ని మీరు పెట్టడానికి చేసిన ప్రయత్నం, మనీష్ కుమార్ సిన్హా సిబిఐ డీజీ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు బయటపడిన వాస్తవాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత జోక్యం ఉన్నట్టుగా అర్థం అవుతుంది కదా. గమనించాలా, సుప్రీంకోర్టు నిర్దేశంలో ఈరోజు సిబిసి ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో 1, 2 విషయంలో దర్యాప్తు జరుగుతున్నది. సుప్రీంకోర్టు దేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి కోర్టు ఇది ఆలోచిస్తున్నది, కాబట్టి దాని విషయంలో ఏదున్నా కానీ మీకే రాబోయే రోజుల్లో బయటపడుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పండి, తెలంగాణకు సంబంధించి విజయావకాశాలపై మీరు క్లారిటీ ఇచ్చారు, మిగతా 4 రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 ఎన్నికలకు రెఫరెండంగా బీజేపీ తీసుకుంటుంది. మీరు 2019గా 2018లో 5 రాష్ట్రాలు మేము గెలుస్తున్నాం, రైట్, 2019లో కూడా మేము గెలుస్తున్నాం, రెఫరెండంగా తీసుకుంటారు 5 రాష్ట్రాల ఫలితాలు? నేను గెలుస్తున్నాను, గెలుస్తున్నారు, రెఫరెండంగా కూడా తీసుకుంటారు? రెఫరెండం అనేది ఎంతకన్నా ఎక్కువ చెప్తున్నా, మేము 5 రాష్ట్రాల్లో గెలుస్తున్నాం, రైట్, రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మురళీధర్రావు గారు. ఇది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు గారితో 10 టీవీ ఫేస్ టు ఫేస్.